జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయాలతో ప్రాథమిక ఆధారాలు లేకున్నా నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి రోజు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ తదితరులు మాట్లాడుతూ, గత సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజాపర్యటనలో ఉన్న నారా చంద్రబాబు నాయుడిని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏమీ లేకున్నా జగన్మోహన్ రెడ్డి పైశాచిక వికృత రాజకీయాలతో అధికార దుర్వినియోగంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవకతవకలు జరిగాయని, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయటము, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక మేధావిని, ముందుచూపు ఉన్న నిస్వార్థ నాయకుణ్ణి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడంతో ప్రజాస్వామ్యవాదుల ప్రజల హృదయాలు మరువెక్కి ఆ మహానాయుడు కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలతో పాటు అటు భారతదేశం పూర్తిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్ల మీద నిరసన కార్యక్రమాలు చేపట్టి చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని గొంతెత్తి సభ్య సమాజానికి తెలియజేశారు. ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి, అసమర్థత ముఖ్యమంత్రి, వికృత చేష్టల ముఖ్యమంత్రి పరిపాలన వలన రాష్ట్ర ప్రతిష్ట మంట కలిసిందని, రాజ్యాంగానికి చీకటి రోజని, రాజకీయాలంటేనే ప్రజలు అసహించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడని, దీని పర్యవసానం 2024 ఎన్నికల్లో ఇలాంటి వికృత చేష్టలు చేసే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకుని ఆ వైసీపీ పార్టీకి 11 ఎమ్మెల్యేలకు పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదని చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. ఒక నిర్దోషిని 53 రోజులు జైల్లో పెట్టి వికృత ఆనందం పొందిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఏదేమైనా ప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాలకేయుల్లాంటి జగన్మోహన్ రెడ్డి క్రూర పరిపాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించి సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు పోరాట పటిమకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధి వల్లేరు అమర్నాథ్ నాయుడు, వెంకటేష్, రబ్బీ, సునీల్ కుమార్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 9వ తారీఖు 2023, మేము ఆ రోజు బ్లాక్ డేగా గుర్తించాం. ఈ రోజుని 1 సంవత్సర దినాలు అయింది. 1 సంవత్సర దినాలలో కూడా మేము ఒకసారి చూస్తే ఈరోజు వైఎస్ఆర్ పార్టీని నామ రూపాలు లేకుండా ఆ రోజు ఈ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలంతా కూడా ఉద్యమించడం కూడా జరిగింది. మరి 70 దేశాలలో ఉద్యమించిందే కాకుండా తెలుగు వాళ్ళంతా కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఎవరైతే ఉద్యోగాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా సుమారు 1 లక్ష మంది గచ్చబౌలి స్టేడియంలో వాళ్ళ నిరసన తెలియజేసి వాళ్ళ సంఘీభావం కూడా తెలియజేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి పైన నిరసన, చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేయడం కూడా జరిగింది. అప్పటికే వాళ్ళు కూడా గుర్తు పెట్టుకొని ఉండాలి. అయినా కూడా వాళ్ళు 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టి ఆయన హింసించడం కూడా చూసి ప్రతి ఒక్కరూ, మేమందరం కూడా హంగర్ స్ట్రైక్లు కూడా చేసాం. అన్ని కమ్యూనిటీలు వాళ్ళ దాంట్లో కూడా హంగర్ స్ట్రైక్లు చేసి ఏడ్చుకున్న రోజులు మేము కూడా గుర్తు పెట్టుకున్నాం. అది ఈరోజు వాళ్ళకు తగిన శాస్తి జరిగిందని కూడా మేము ప్రజలంతా కూడా గుర్తిస్తూ ఉండాలి. అంతేకాదు, ఈరోజు ఆ స్కిల్ డెవలప్మెంట్లో చదివిన వాళ్ళనే ప్రత్యక్షంగా చెప్పారు, ఈరోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మేము లబ్ధి పొందాము. అంతెందుకు ఈ రోజుని ఇడుపులపాయ, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ స్థాపన ఇడుపులపాయలో చేశారో, ఇడుపులపాయలో ఉండే కాలేజీలో కూడా మెటీరియల్ అంతా కూడా ఉంది. ఏది ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఉంది. దాన్ని చూసినా కూడా బుద్ధి రాలేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. ఈ విధంగా చేసినాక ఆయనకు ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈరోజు మరి తగునమ్మ అనేసి బెంగళూరు ప్యాలెస్లో ఉండి ఈరోజు మరి అక్కడ జరుగుతూ ఉండే వాటిల్లో ఈయన మనుషులు ఆ 3 బోట్లు మరి ఈరోజు ఆ ప్రకాశం బ్యారేజ్లో ఉండే మరి ఆ లిఫ్ట్కు చేసే మరి ఆ దిమ్మని కొట్టి అది డ్యామేజ్ అయింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఆ లిఫ్ట్ గేట్లంతా కూడా తెగిపోయి దాన్ని విజయవాడ అతలాకుతం కావాలా అది కుచిత బుద్ధి పెట్టుకుని ఉండే వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉండాలి. మరి ఆయనకు ప్రోగ్రామ్ చేసే తలసిరి రఘురామ్ కానీ, అదేవిధంగా వాళ్ళు ఎవరైతే ఇద్దరు ఉన్నారో నందిగామ సురేష్కు మరి ఈరోజు అనుచరులు ఆ విధంగా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటు మారుతూ ఉన్నారు. వాళ్ళ పైన కూడా ఈయన ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలా, ఇది ప్రజాద్రోహము, ప్రజలని చంపే కార్యక్రమం చేశారు కాబట్టి ఈ ప్రజాద్రోహం కింద రాజ్యద్రోహం, రాజ్యాంగాన్ని వీళ్ళు ద్రోహం చేసి చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళని పైన శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.
చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 74 ఏళ్ల వయసులో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా అందరూ పొగుడుతూ ఉన్నారు. నిన్న గవర్నర్ దగ్గరికి పోతే గవర్నర్ కూడా అప్రిషియేట్ చేసి చాలా బ్రహ్మాండంగా చేశారు మీరు అని చెప్పి అప్రిషియేట్ చేశారు. ఆ విధంగా ఆయన మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ కుచ్చిన బుద్ధితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఆయనకి కోట్లు కూడా 1 ఇయర్గా ఇచ్చారు. అంటే ఇది ఎక్కువ పోతే ఈయన మళ్ళీ లండన్లోనే సెటిల్ అయిపోతాడనే ఉద్దేశంతో పాస్పోర్ట్ 1 సంవత్సరం కాలానికి ఇస్తే 5 సంవత్సరాలు కావాలంటే ఎందుకు 5 సంవత్సరాలకి నువ్వు పోతా ఉన్నావు, నీ కూతురు చూసుకొని తిరుక్కొని వస్తావు, మరి 5 సంవత్సరాలు నీకు అవసరం లేదు. మరి దాన్ని కూడా కోర్టు కూడా చెప్పినా వినకుండా మళ్ళా కోర్టుకు వేయడం కూడా దురదృష్టకరం. తప్పకుండా దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అనేది మాత్రం నిర్ధారణ అవుతా ఉంది. ఉంటే ఆయనపై కూడా కేసు బుక్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.